హాయ్ ఫ్రెండ్స్, తెలుగు స్మాల్ బిజినెస్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సరైన ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల చాలా రకాల వ్యాపారాలకు సంబంధించిన సమాచారం అందరికీ తెలియడం లేదు. అందుకే మా ఛానల్ చూసే బిజినెస్ ఐడియాలు మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ప్రక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం సీజన్తో ఎటువంటి సంబంధం లేకుండా సంవత్సరం మొత్తం డిమాండ్ ఉండే టీ హౌస్ ఫ్రాంచైజ్ బిజినెస్ గురించి తెలుసుకుందాం. ఈ బిజినెస్లో మనం నెలకి 50,000 రూపాయల నుంచి 3,00,000 రూపాయల వరకు సంపాదించుకోవచ్చు. నిద్ర లేస్తే టీ, నిద్ర రాకున్నా సరే టీ, పని మధ్యలో కూడా టీనే, కాస్త అలసట వస్తే టీ, 4 వ్యక్తులు కలిస్తే టీ, ఇలా మనిషి జీవితంలో టీ కాఫీ అనేది ఒక భాగమైనవి. చాలామంది చాలా రకాల టీలను తయారు చేస్తూ ఉంటారు. కానీ ఈ టీ హౌస్ ఫ్రాంచైజ్ బిజినెస్లో టీ లేదా కాఫీ తయారు చేయడానికి ఒక యూనిక్యూ అనే ఫార్ములా ఉంటుంది. టీ హౌస్ ఫ్రాంచైజ్లలో ఎవరు ఎక్కడ తయారు చేసినా ఫార్ములా ప్రకారం ఇంగ్రీడియంట్స్ వాడి తయారు చేస్తారు. కాబట్టి టీ లేదా కాఫీ యొక్క టేస్ట్ అనేది ఒకే విధంగా ఉంటుంది. అంతేకాకుండా మనం కేవలం టీ లేదా కాఫీలు మాత్రమే కాకుండా సమోసా, బిస్కెట్ లాంటివి, లెమన్ టీ, బూస్ట్, హార్లిక్స్, మిల్క్ షేక్స్, రోజ్ మిల్క్, కూల్ డ్రింక్స్, స్మూతీస్, స్నాక్స్ వరకు ఇలా అన్నీ మనకు దగ్గరకు వచ్చే కస్టమర్లకు అందించవచ్చు. ఈ బిజినెస్కు అతి ముఖ్యమైనవి రెండే. అవి ఒకటి ప్రొడక్ట్ క్వాలిటీ, ఇంకా మన పట్టణంలో చక్కటి ప్లేస్. ఈ రెండు ఉంటే మనం నెలకు లక్షలు సంపాదించడం చాలా సులభం. సో ఇక ఈ టీ హౌస్ ఫ్రాంచైజ్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, కంపెనీ వారు ఎలాంటి సపోర్ట్ ఇస్తారు అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. ఈ టీ హౌస్ ఫ్రాంచైజ్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనం కంపెనీ వారికి ఫ్రాంచైజ్ ఫీజుగా 270,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. నాన్ రీఫండబుల్ అయితే చెల్లించాలి. మరియు జిఎస్టీ అదనం, ఇది 5 సంవత్సరాల వరకు ఉంటుంది. ఆ తర్వాత కేవలం 10% చెల్లించి రెన్యువల్ చేయించుకోవచ్చు. అలాగే మీ పట్టణంలో బాగా పాపులేషన్ ఉన్న ఏరియాలో 400 చదరపు అడుగుల షాప్ని అద్దెకు తీసుకోవాలి. ఇంకా షాప్ని కొంచెం డెకరేటివ్గా చేసుకొని షాప్లో కస్టమర్స్ కూర్చోడానికి వీలుగా కుర్చీలను, టేబుల్ను ఏర్పాటు చేసుకోవాలి. దీనితో టీ లేదా కాఫీ కోసం వచ్చే కస్టమర్లు నిలబడకుండా కూర్చొని కాసేపు సమయం గడపడానికి వీలుగా ఉంటుంది. మొత్తంగా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనకు ప్రారంభంలో దాదాపుగా 3,00,000 నుంచి 4,00,000 రూపాయల వరకు అయితే పెట్టుబడి అవుతుంది. కంపెనీ వారు మీరు చెల్లించిన అమౌంట్లోనే స్టార్టప్ కిట్ కింద మీకు 210 లీటర్ల వోల్టాస్ డీప్ ఫ్రీజర్ అండ్ ఇండక్షన్ స్టవ్, ఫ్లాస్కులు, ఫ్రిడ్జ్, ఫ్రూట్ మిక్సర్, స్నాక్స్ డిస్ప్లే, ట్రేస్, ఇలా మీ షాప్కి అవసరమైనవన్నీ అందిస్తారు. అలాగే ఇంగ్రీడియంట్స్ అంటే టీ పౌడర్, బాదం పౌడర్, ఇలా మీ షాప్కి అవసరమైన మెనూ బోర్డ్ కూడా ఇస్తారు. అంతేకాకుండా 3 రోజుల పాటు ట్రైనింగ్ కూడా ఇస్తారు. కేవలం 2 వర్కర్స్లను నియమించుకొని వారితో పని చేయించుకోవచ్చు. మీ దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ అయిపోయిన తర్వాత మరలా ఆర్డర్ అనేది కూడా పెట్టుకోవచ్చు. ఇక ఈ బిజినెస్లో లాభాల విషయానికి వస్తే మనకు వచ్చే లాభాలలో కంపెనీకి ఎటువంటి రాయల్టీ చెల్లించిన అవసరం లేదు. కేవలం మన ప్రొడక్ట్ని మంచి క్వాలిటీతో అందించి చక్కగా బిజినెస్ చేసుకున్నట్లయితే ఈ టీ హౌస్ ఫ్రాంచైజ్ బిజినెస్ ద్వారా మనకు అన్ని ఖర్చులు పోవడం నెలకి 50,000 రూపాయల నుంచి 3,00,000 రూపాయల వరకు ఆదాయం అయితే సంపాదించుకోవచ్చు. ఈ రేంజ్లో ఆదాయం సంపాదించాలంటే మనకి పబ్లిసిటీ కావాలి. ఇలా అన్ని విషయాలు కంపెనీ వారు చూసుకోవడంతో పాటు మీకు అన్ని రకాల సహాయ సహకారాలు కూడా అందిస్తారు. చూశారుగా ఫ్రెండ్స్, ఈరోజు బిజినెస్ ఐడియా. మరి మీరు కూడా ఈ టీ హౌస్ ఫ్రాంచైజ్ తీసుకోవాలి అనే ఆసక్తి ఉండి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింకుని క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. లేదా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసైనా సరే అన్ని వివరాలు తెలుసుకొని తగిన అవగాహన పొందిన తర్వాత మాత్రమే ఈ వ్యాపారం ప్రారంభించి అందులో మంచి లాభాలు పొందాలని మా ఛానల్ మిమ్మల్ని కోరుతుంది. ధన్యవాదములు.